ఖచ్చితంగా సీట్లది 50 సీట్లలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ టోటల్గా పార్లమెంట్ స్థానాల్లో హయ్యెస్ట్ బీసీలకు ఇస్తుంటే దాన్ని కాదని, దాని పబ్లిసిటీ పెరిగితే కనుక తెలుగుదేశానికి దెబ్బ కాబట్టి తెలుగుదేశం కోసమని ఈనాడు జ్యోతి కూడబలుక్కుని రాసిన అనేకంటే కూడా తెలుగుదేశం రాసిచ్చిన వార్తని ఇద్దరు కలిసి అచ్చుబుద్ధి ఒకటేగా వేశారనడానికి సాక్ష్యం ఇద్దరు ఒకటే హెడ్డింగులతో రాసుకొచ్చినటువంటి వార్త. పచ్చి అబద్ధాన్ని నిజంగా నమ్మించేటటువంటి ప్రయత్నం. ఇకపోతే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి, సీఎం జగన్ ప్రతిపాదన ఎమ్మెల్యే ఓకే, మాగుంట బాలినేనికి చెక్ చెప్పడానికే హుటాహుటిన భాగ్యనగర్కి భాస్కర్ రెడ్డి మద్దతు ఇవ్వాలని బాలినేనికి వినతి, అసెంబ్లీ బరిలో దిగాలని సూచన ససేమిరాన్న మాజీ మంత్రి, మాగుంటకు ఎంపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానన్న స్పష్టీకరణ, అభ్యర్థుల కోసం జగన్ తెప్పలు, ఎవరు దొరక్కే స్థానికేతరులకు అంటూ పచ్చి అబద్ధాలని ఎట్లాగ రాసుకొస్తారు. మేబీ బాలినేని అక్కడ మాగుంట తెలుగుదేశంతో కలిసి నాటకాలు ఆడుతున్నారన్నట్టు ఓపెన్ సీక్రెటు. అలాంటి మాగుంట బాలినేని రెచ్చగొడతా ఇక్కడ తెలుగుదేశం కోసమని ప్రకాశం జిల్లాలో చుచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటిది బహిరంగంగా కనబడుతుంది. బాలినేనికి జగన్ ఇచ్చినంత ప్రయారిటీ భారతదేశంలో ఇంకెవ్వరికి ఇచ్చి ఉండడు. అంత ప్రయారిటీ ఇచ్చినా కూడా బాలినేని మాగుంట చెప్పు చేతల్లో నడుస్తూ ఉన్నాడు కాబట్టి మాగుంటనే పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడికి ఎవరంటే బలమైన క్యాండిడేట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి వెళ్ళి బాలినేని పట్ల కాస్త పాజిటివ్ ఉంది కాబట్టి బాలినేని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఉండాలంటే లేదు నేను మాగుంటాను అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, దానికి ఆల్టర్నేటివ్ చేసుకుంటారు. ఇంకోటి ఇక్కడ తెలుగుదేశ ఇదే వైసీపీకి అభ్యర్థులు దొరకట్లేదట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? సీట్లు కన్ఫర్మ్ అయినటువంటి వాళ్ళందరూ అభ్యర్థులు కదా. తెలుగుదేశానికి అసలు అభ్యర్థులు ఎవరున్నారు ఇప్పుడు? అది కదా అసలు సమస్య. మరి జనసేనను భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది? అభ్యర్థులు దొరకని చెప్తారా? లేదు, తెలుగుదేశానికి నాయకులు ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే పోటీ పడగలిగినటువంటి అభ్యర్థులు ఎవరన్నటువంటి దాని మీద కసరత్తు చేస్తుంటారు. తెలుగుదేశానికి వైసీపీకి అభ్యర్థులు దొరకకపోవడం అనేటువంటిది అభూత కల్పన. అది ఒకళ్ళ పేపర్లో ఒకళ్ళు సాక్షి, వాళ్ళు తెలుగుదేశానికి దొరకలేదని